ఇక అతిథుల పరిచయం శ్రీ సుబ్బరాజు గారు, విశ్లేషకులు, ఏపీ సివిల్ సొసైటీ కన్వీనర్, అలాగే శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ శెట్టిబత్తుల రాజాబాబు, మాజీ జనసేన నేత. ముందుగా ఒకసారి వాటి వీడియో చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. నాయకుడు అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు. నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు. రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికీ భరోసా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని, మార్పు తీసుకువస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం. ఈరోజు జరుగుతున్నది ఏంటో, జరిగింది ఏంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము జుట్లు పీక్కుంటా ఉన్నాం. మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి మా మీద మాకు. మీరు ఇచ్చే టికెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? జన సైనికుల్ని, వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా? ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో ఇచ్చి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. రైట్, అది సంగతి. భార్య భువనేశ్వర్ గారు ఏమో 5,000 ఉద్యోగాలు ఇచ్చారంటే చంద్రబాబు గారే సమాధానం ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 1.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతి ఆయన ఒప్పుకోక తప్పలేదు. వాలంటీర్ల పేరుతో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాన్ని కూడా ఆయన ఒప్పుకోక తప్పలేదు. బహుశా భువనేశ్వర్ గారికి చంద్రబాబు గారే సమాధానం ఇచ్చినట్లయింది. ఇక సుబ్రాజ్ గారు, ముందుగా మీరు మాట్లాడండి. నాకే అర్థం కావట్లేదు ఈనాడు ఆంధ్రజ్యోతి వీడ లాజిక్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన హెరిటేజ్ సంబంధించిన పత్రాలు కాల్ చేశారన్నారు. కాల్ చేస్తే వాళ్ళకే, వాళ్ళకి లాభమే కదా. మరి కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేసి ప్రింట్ సరిగ్గా పడిన వాటిని మేము కాల్చామని, పైగా ఉదయం 10 గంటలకి ఎవరన్నా కాలుస్తారా ఒకవేళ ఏమైనా దాంట్లో ఏమైనా తప్పు ఉంటే? ఆ మాత్రం ఇంగితం లేకుండా, లాజిక్ లేకుండా ఈ పత్రికలు ఎలా తయారయ్యేంటి? జనాన్ని మోసం చేయటం సాధ్యమైన ఇటువంటి పిచ్చి వార్తలు రాయటం ద్వారా? యాక్చువల్గా ముందుగా మీకు, తెలుగు ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ మహాపాధ్యాయుడైన కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఒక మొదటి సెంటెన్స్ తో మొదలు పెట్టారండి. ఇప్పుడు ప్రపంచాన్ని కమ్యూనిజం ఆవహించింది. సో ఈ కమ్యూనిజం అనే దాన్ని తొలగించడానికి ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారీ శక్తులన్నీ ఏకమవుతున్నాయి అనే తొలి సెంటెన్స్ తోటి కమ్యూనిస్ట్ ప్రణాళిక మనం పెడతారు. అట్లా ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఆక్రమించారు, లేకపోతే పరివేశించారు, లేకపోతే ఏదన్నా అనుకోండి, దాన్ని తొలగించడానికి అన్నట్టుగా ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి ఒక జగన్, ఒక చిన్న నవీన్ పట్నాయక్, జగన్ ఒక ఉద్భవిస్తున్న ఒక నవీన్ పట్నాయక్, ఈయన ఇప్పట్లో కదిలే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఏదో రకంగా ఈసారి కనుక ఆయన్ని కనీసం కట్టడి చేయకపోతే ఒక స్థాయిలో వాళ్ళ పార్టీలు పుట్టిమునుగుతాయి, వాళ్ళ పార్టీలతోటి పాటు ఈ మీడియా వ్యవస్థలు పునాదులు కదులుతాయి. ఎందుకంటే వాళ్ళ మీడియా వ్యవస్థలు కేవలము ఏదో ఒక చంద్రబాబు గారికి సంబంధించిన సైనాధీలుగా, లేకపోతే పల్లకి మోసేవాళ్ళుగా, అమెరికా కాదు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు, వాళ్ళ యొక్క దీనికి సంబంధించిన విషయాలన్నీ ముడిపడి ఉన్న సందర్భం. సో వాళ్ళది ఏంటంటే ఒక విధమైనటువంటి చావు బతుకుల పోరాటం, తెలుగుదేశం ఎట్లా ఉందో, జనసేనకి ఎట్లా ఉందో. సో ఈ సందర్భంలో ఇంకా విలువలు, నిజాయితీ, లేకపోతే సిద్ధాంతాలు, లేకపోతే భావజాలాలు ఇవి కాదండి ముఖ్యం. ఆయన కూడా మార్క్స్ ఏమంటాడంటే ప్రపంచంలో సర్వశక్తులు ఏకమవుతున్నాయి అని, యూరోప్ నుంచి కమ్యూనిజం తొలగించడానికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రిని తొలగించడానికి ఇప్పుడు ఈ 10-12 శక్తులు ఏకమవుతున్నాయి. అవి రకరకాల రూపాల్లో, పవన్, అఫ్కోర్స్ పీకే, ప్రశాంత్ కిషోర్ కావచ్చు, జయప్రకాష్ కావచ్చు, నిమ్మగడ్డ కావచ్చు, లేకపోతే సంజయ్, మన సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, మీడియా పత్రికలైన 3 సంస్థలు కావచ్చు, ఇట్లా చెప్పుకున్నప్పుడు
ఓ 10 తలల రాక్షసుడు అని చెప్పారు. దాంట్లో ఈ 2 3 తలలు అయితే పత్రికలు ఎట్లా వ్యవహరిస్తున్నాయంటే, పిచ్చెక్కితే ఏమవుతుందండి, పూనకవాళ్ళు వస్తాయి, పూనకాలు అంటే కరెక్టే. వాళ్ళకి వాళ్ళు వాళ్ళు రాక్షసులు కానివ్వండి, రావణాసురులు కానివ్వండి, కనీసం ఇంగితం ఉండాలి కదా. ఒకవేళ నిజంగానే ఆ కేసు సంబంధించిన కీలక పత్రాలని సిఐడి తగలబెట్టింది అనుకున్నాం, అప్పుడు లాభం ఎవరికి? చంద్రబాబుకిను లోకేష్ వీళ్ళకే కదా. వాళ్ళు తగలబెడితే అయ్యో కీలక పత్రాలు అనుమానం, గవర్నమెంట్ మారితే అనే ఒక పచ్చి అబద్ధపు వక్రీకరణ కథనాన్ని ఇవ్వడం ద్వారా ప్రజల్ని ఎట్లా మోసపోతారు అనేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున కొన్ని చోట్ల జరిగినట్లుగా అంటారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఇంకా ఎలక్షన్ మొదలు కాలేదు, పైగా ఏది పై పట్టపగలు వాళ్ళు ఉన్న ఆఫీస్ దగ్గరే కాల్చారు, పైగా వాటిని వీడియో కూడా తీశారు. ఇంత చేసినా కూడా ప్రజల్ని మోసం చేయాలని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తున్నాయి, దాన్ని జనం నమ్ముతారా? మీరేమంటారు? దాంట్లో లాజిక్ ఉంటే చెప్పండి, అది నా పాయింట్. అసలు మీరు మీకు చాలా విషయాల్లో వాళ్ళు ఎప్పుడో లాజిక్ హేతుబద్ధత లేకపోతే అట్లాంటివన్నీ మర్చిపోయారు వాళ్ళే కదా, చంద్రబాబు గారి నుంచి అందరూ మర్చిపోతున్నారండి. మీకు ఉదాహరణకి నిమ్మగడ్డ ద్వారా ఏదో ప్రయోజనం సాధిద్దామని ఇహే అర్థం పర్థం లేని ఆ వాలంటీర్ల వ్యవస్థల మీద కేసు పెట్టి తీరా ఇప్పుడు ఇంతకుముందే మీరు వేసిన వీడియో బయట ఉంది చంద్రబాబు గారిని అదే పరిస్థితికి తీసుకొచ్చిందంటే, గతం నుంచి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్లే ఇప్పుడు ప్రభుత్వంలో 150,000 పైకి ప్రభుత్వంలో డైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించారు, 2 లక్షలన్నర మందికి ఏమో పరోక్షంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కల్పించారు. నువ్వు వాళ్లే వాళ్ళ లాజిక్ ను అంటే ఇప్పుడు ఏంటి అంత ఒక విధమైనటువంటి మరిచిపోతున్నారండి. అసలు మనం ఇంతకుముందు ఏం ఆర్గ్యూ చేసాం, ఇప్పుడేం ఆర్గ్యూ చేస్తున్నాం, నిన్నటికి నిన్నేమన్నారు ఈ వాలంటీర్ల వ్యవస్థ అంతా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్ పార్టీ అన్నారు. నిన్న ఏం రాశారు ఈనాడులో, నిన్నంటే 2 3 రోజుల క్రితం, చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేయట్లేదు అని రాశారు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ సిపి కాదనే కదా, వాళ్ళ లాజిక్ నే వాళ్ళు డిఫై చేసుకున్నారు అంటే తిరస్కరించుకున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళకి లాజిక్ తో బురదప్పుడు ఎప్పుడైనా ఒక ఒక విద్వేషము ఒక కక్ష కార్పణ్యము ఈ దీంతో వ్యవహరించే వాళ్ళకి సత్యము లేకపోతే సహేతుకత పద్ధతి పాడు ఏమి గుర్తురావండి, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు వాళ్లే ఖండించుకుంటా ఉంటారు, వాళ్ళ వాళ్లే అబద్ధాలు వాళ్లే నిజాలు అని చివరికి ప్రజానీకం సాక్షిగా చంద్రబాబు గారు ఒప్పేసుకున్నారు. ఇవాళ ఏంటి ప్రభుత్వ రంగంలో నేరుగా ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, వాలంటీర్ల ద్వారా ఎంత కల్పించారని. సో ఇట్లాంటి అన్నిటి కంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క తింగతనం వల్ల వీళ్ళ ఒక ఇంకోటి మీరు ఇంకో ప్రశ్నలో ఉప ప్రశ్న ఏం వేశారంటే ప్రజలు నమ్ముతున్నారా అని. ఏమండి 3 సార్లు బుద్ధి చెప్పారండి ప్రజలు ఇట్లాంటి వార్తలు మేము నమ్మం, మీరు ఎన్నైనా చెప్పుకోండి, మీ వార్తలు మేము ఎంతవరకు చిత్తకాయటంలో లేకపోతే మన లెటర్లు వేసే వాడే డస్ట్ పేపర్ల కిందనో వాడతామని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు 2 సందర్భాల్లో రుజువు చేశారు, జగన్ గారి ద్వారా 1 సందర్భంలో రుజువు చేశారు, ఇప్పుడు ఇంకోసారి రుజువు కాబోతుంది. విశ్వసనీయత లేదనేదే ప్రధానమైన బాధ. రైట్ నాయుడు గారు రాజమండ్రి నుంచి. నాయుడు గారు నమస్కారం చెప్పండి. ఇప్పుడు లాజిక్ మీకు ఏమైనా లాజిక్ అంత నాకైతే అందట్లేదు. అది చంద్రబాబు గారికి లోకేష్ గారికి సంబంధించిన కేసు పత్రాలు అంట, తగలబెడితే వాళ్ళకే కదా మేలు జరిగేది, ప్రభుత్వానికి ఎట్లా మేలు జరుగుద్ది నాకు అది అర్థం కావట్లేదు. ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశామని సిఐడి వారు చెప్పినా కూడా ప్రజల్ని మోసం చేయడం కోసం ఏదో తగలబెట్టేశారని ప్రచారం చేయడంలో రామోజీ రాధాకృష్ణలో ఏమాత్రం నైతికత ఉందా, లాజిక్ ఉందా, అసలు ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా అట్లా రాస్తారా? నమస్తే అండి, అందరికి ఉగాది శుభాకాంక్షలు. మాట్లాడండి. అది నిన్న మేము చూస్తూ ఉండే అది ఆ పేపర్స్ అవి తగలబెట్టడం ఇవన్నీ మన సాక్ష్యంలో చూసాం, హెరిటేజ్ అని కనిపిస్తుంది ఆ కొన్నిటి మీద, అవి తగలబెడితే వాళ్ళకే బెనిఫిట్ కదండి. ఇది ఎంత చిన్న లాజిక్ అండి, అది వాళ్ళు హెరిటేజ్ అని కొన్ని కనిపిస్తున్నాయి అవన్నీ తగలబెడుతున్నారు. అవును, డాక్యుమెంట్లన్నీ పాతవి సరిగా ప్రింట్ రానివని చెప్తున్నా చెప్పారు కదా, హైకోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేసేసిన తర్వాత వాళ్ళు తగలబెడితే అదేదో పెద్ద తప్పు జరిగిపోయినట్లు ఏదో ప్రమాదం జరిగినట్లు నాకు, అంటే చంద్రబాబు గారికి మీద కేసులు ఆధారాలు లేకుండా చేస్తున్నారు, దీనివల్ల ఆయనకి దీనివల్ల నష్టం ఆయనకి లాభం జరుగుతుందనే దురుద్దేశంతో తగలబెట్టారా? ఏంది ఇది, ఏం అర్థం కావట్లేదు. రామోజీ ఉద్దేశం ఏంటి? చివరికి చంద్రబాబుకి వాళ్ళు మెయిల్ చేశారా, కీడు చేశారా? నాకు అర్థం కావట్లేదు. ఏం కాదు సార్, వాళ్ళందరికీ ఆంధ్రజ్యోతికి ఈనాడికి కూడా ఏం న్యూస్ దొరుకుతుంది,
దాన్ని ఎలా తిప్పుదాం, దాన్ని ఎలా మిల్కులు పెట్టి రాద్దాం అని ఇదే కాన్సెప్ట్ లో ఉన్నారు. పిచ్చి కదా, నేనైతే ఆశ్చర్యం. నేను ఇప్పుడు 46వ సంవత్సరంలో ఉన్నాయి నీ ఫీల్డ్ లో, ఇంత పిచ్చి వార్తలు రాస్తారు లాజిక్ లేకుండా రాయటం అనేది నాకు అర్థం కావట్లేదు. ఏ రకంగా చంద్రబాబుకి లోకేష్లకి ఇది లాభం చేకూరుస్తుంది లేదా నష్టం చేకూరుస్తుంది, నష్టం చేకూరుస్తే ఏ రకంగా అనేది ఎక్కడ నేను చదివితే ఎక్కడ కనపడలా. ఏదో హెరిటేజ్ మీద ప్రశ్నలు వేశారు, ఈ డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వచ్చి నేను అడిగారు. వస్తే ఇప్పుడు తగలబెడితే వాళ్ళకైనా లాభం కదా, ఇంకా ఉపయోగం, ఇంకా వాళ్ళ మీద కేసే ఉండదు కదా. రైట్, శివశంకర్ ఏంటి చెప్పండి, మీకేమైనా అర్థమైందా? మీరు దీనివల్ల మీరు చంద్రబాబుకి మేలు చేసినట్లా కీడు చేసినట్లా, రామోజీ రాధాకృష్ణ రాతల మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ నా తప్పు ఉంటే కూడా చెప్పండి, మీ లాజిక్ కరెక్ట్ కాదండి, వాళ్లే కరెక్ట్ అని చెప్పదలిస్తే కూడా నాకేం అభ్యంతరం లేదు. శివశంకర్ నమస్తే సార్, మీకు అదేవిధంగా వీక్షకులకి అందరికి కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగనన్న తరఫున, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యొక్క ఈనాడు వార్తలు, ఆంధ్రజ్యోతి వార్తలు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక 4-5 అంశాలు మనం ప్రస్తావన చేసుకుంటే, మొదటిగా ఈ పత్రాలకు సంబంధించింది. నిజంగా మీరు చెప్పినట్లు 100% లాజిక్, అక్కడ లాజిక్ ఏమీ లేదండి. మీరు చెప్పిన లాజిక్ కానీ మనం థింక్ చేస్తే, ఒకవేళ ఈ అధికారులు హెరిటేజ్ సంబంధించింది కానీ చంద్రబాబు కేసు సంబంధించిన డైరీ కేసు ఏదైనా పేపర్లు తగలబెడితే ఆ కేసే లేదు కదా, పత్రాలే లేవు కాబట్టి. చంద్రబాబు కేసులో పత్రాలు సమర్పించే వాళ్ళు లేక పత్రాలు లేవు కాబట్టి కేసు డైరెక్ట్గా కొట్టేస్తున్నారు. దానివల్ల చంద్రబాబుకి నెత్తి మీద పాలు పోసినట్టే కదా ఒకవేళ ఇలా జరిగితే. కానీ ఇక్కడ ఒకటి థింక్ చేద్దాం, లాజిక్ వాళ్ళ ప్రకారం కానీ మన ప్రకారం కానీ, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఆ పత్రాలన్నీ తీసుకెళ్ళి సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళి ఏదైనా తగలబెట్టడమో ఏదైనా చేస్తారు. కానీ ఇది ఉండేది ఎక్కడండి? సిట్ కార్యాలయము తాడేపల్లిలో. అంటే తాడేపల్లిలో దగ్గర దగ్గర 2000 సముదాయం ఉండేటువంటి అపార్ట్మెంట్ల మధ్యలో ఆ సైడ్ తీసుకొని వచ్చి రోడ్డు మీద ఎవరైనా కాలుస్తారా? అది పట్టపగలు 10 గంటలకు కాలుస్తారా? ఒకవేళ అలాంటి పేపర్లు మాయం చేయాలంటే సార్, ప్రతి ఆఫీస్లో కూడా ఎలా ఉంటాయంటే ఆ పేపర్ కటింగ్ ఉంటాయి, అంటే దాన్ని ఆ మిషన్లో వేసేసి వెండింగ్ మిషన్ లాగా ఉంటుంది, అన్నీ కూడా చిన్న చిన్న మునకలు అవుతాయి, తర్వాత వెళ్ళి తగలబెడతారు. ఏది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కానీ ఏదైనా కూడా బయటకు వెళ్ళకూడదు అనుకుంటే. అలాంటిది చిన్న లాజిక్ ఈ రామోజీరావు ఎలా మిస్ అయినాడో, రాధాకృష్ణ ఎలా మిస్ అయ్యో తెలియట్లేదు. ఈ తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే, ఆ దున్న ఈనింది అంటే అరే దున్న ఎక్కడైనా ఈనుతుందారా, దున్న పిల్లలు పెడుతుందని ఆలోచించారు, తీసుకెళ్ళి ఘాటికి కట్టేద్దాం అనేటువంటి రకం తెలుగుదేశం వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఏం లేదు సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర అనేటువంటిది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది నిమ్మగడ్డ రమేష్ చేత చంద్రబాబు వాళ్ళందరూ కూడాను ఏదో విధంగా పతనం చేయాలని, వాళ్ళు దూరం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఇనాక్టివ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి దాన్ని రద్దు చేయించారు. దీంతో ఏమైందంటే, వాళ్ళ దురదృష్టం ఏంటంటే, రెండు ఇంత ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఫస్ట్ ఫేజ్లో ఇస్తారేమోలే, తెలిసే లోపల మొత్తం అంతా కూడా ఓట్లేదన్నా కన్ఫ్యూజ్ చేసేసి చేసుకుందామనే ఆలోచన ఉండే. ఇది 13 కెళ్ళ లోపల ఈ మధ్యలో ఏమైంది, కరెక్ట్గా సమ్మర్ వచ్చింది, 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ అనేటువంటిది ఉంది. పాపం 58 నెలల నుంచి అందరూ కూడాను ముసలాళ్ళు అవ్వాతాతలు కానీ దివ్యాంగులు కానీ ఇంటి దగ్గరికి రావడము, ఆదివారమా వర్షం పడిందా ఎండలు ఉన్నాయా సంబంధం లేకుండా 6 గంటల లోపలే తలుపు కొట్టి ఇదిగో అని ఇస్తే, అంటే చిరునవ్వులు చూసే ఆ పండు ముసలంతా కూడా పాపము ఈ నెల రాకపోయేసరికి గిలగిలగిలా కొట్టుకుంటున్నారు పాపం. ఎందుకంటే వాళ్ళ బాధ లాంటిది, 2వ తేదీ లేదు, 3వ తేదీ లేదు, 4వ తేదీ లేదు, ఎక్కడికి వెళ్ళాలంటే సచివాలయ పరిధిలో కంటే సార్, 4-5 పల్లెలు కలిపితే ఒక సచివాలయం ఉంటుంది, అంటే 5-6 పల్లెల నుంచి ఒక్కసారి ప్లేస్లోకి రావాలి. వాళ్ళు వచ్చే లోపల ఏమవుతుందంటే, 10ల సంఖ్యలో అంతా కూడా చాలామంది చనిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా ఊర్లో కూడా ఒక జుగుప్సారమైనటువంటి వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ మీద, ఈ చంద్రబాబు మీద. దీంతో కంగు తిన్నారు ఒక్కసారి, అర్రె అందరు కూడా వ్యతిరేకులు అయ్యారు. 64 లక్షల కుటుంబాలే కాకుండా వాళ్ళ యొక్క ఊర్లో చూసినటువంటి మిగతా వాళ్ళు కూడాను చంద్రబాబు పట్ల చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నిన్న కూడా ఒక మీరు గమనించారో లేదో, ఆ జగన్ గారు ఇంటరాక్టివ్ యొక్క సెషన్ పెడితే ముసలాళ్ళ పాపం అంతా దాదాపు 2000 మంది ముసలాళ్ళ పెన్షన్ దారులే వచ్చారు. వాళ్ళందరూ కూడాను, అయ్యా మా పరిస్థితి ఎలా ఉంది, మాకు మోకాలు నొప్పులు, మాకు అసలు వెళ్ళలేము, ఈ ఎండకు మంచంలో మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత 6-8 గంటలు ఎండలో వెయిట్ చేస్తూ ఉన్నాము అనేటువంటి చేసే లోపల ఎలా అయిందంటే సార్, వాతావరణం అంతా రాష్ట్రం అంతా కూడాను వాళ్ళ మీద వ్యతిరేకం ఏర్పడింది. దీంతో ఏంటంటే కనుక,
ఆ వార్తను కప్పిపుచ్చుకోవడానికి ఏదో విధంగా ఇంకొక వార్తలు రావాలి. జగన్ గారి యాత్ర సక్సెస్ చూపించకూడదు. తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థను ఇలా చేసినాం కదా, వ్యతిరేకత రేటు కనపరాకూడదు అనే ఉద్దేశంతో ఏదో విధంగా ఈ పత్రాలంట, లేకపోతే విద్యుత్ లేదంట, ఇటువంటి దొంగరాతలు రాస్తూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి సార్ ఈ లాజిక్లో ఆ చూస్తున్నారు? పట్టపగుల అధికారులు ఎవరైనా కాలుస్తారా? 10 గంటలప్పుడు కాలుస్తారా? ఉదయమో ఆ ప్లేసుల్లో కాలుస్తారా? అది కూడా సముదాయాల్లో, భవన సముదాయాల్లో అలాంటి పేపర్లు ఒకవేళ కాన్ఫిడెన్షియల్ చేస్తారా? సరే, మీరు అన్నట్టు అలాంటిది అయితే వాళ్ళకే ఉపయోగం కదా. ఇంకా లేని డాక్యుమెంట్లు అన్నీ కూడా తెచ్చి పెట్టారు ఇక్కడ. సిట్ అప్పుడు కాకుండా ఇంకా అడిషనల్ డాక్యుమెంట్లు వచ్చాయి చంద్రబాబుని ఇరికించడానికి అనేటువంటిది ఏమన్నా రాస్తే ప్రజలు నమ్ముతారు. ఇలాంటి చీఫ్ రాతలతో, ఈ యొక్క వీడియోలతో వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ఇంకోటి మీరు అన్నట్టు వాలంటరీ వ్యవస్థలో ఏమో, ఇంకోటి సార్ విద్యుత్ గురించి రాస్తున్నారు కదా ఇక్కడ. నిజంగా హైదరాబాద్కు లాస్ట్ వీక్ వెళ్ళాను సార్, ఏదో పెళ్లి ఉంటే కనుక. విద్యుత్ హైదరాబాద్ పట్టణంలోనే నగరంలోనే విద్యుత్ 2 సార్లు ఆపింది, ఒకసారి 15 నిమిషాలు, ఒకసారి 50 నిమిషాలు. వాళ్ళు ఏంటున్నారు, ఏమో కేసీఆర్ ఇప్పుడు కొంచెం పవర్ వచ్చేది, ఈ పవర్ ఎందుకు పోయిందని. కానీ ఆ రాత నెక్స్ట్ డే చూస్తాను నేను వాంటెడ్గా, ఎక్కడే కానీ రాసిన దమ్ము ధైర్యమా, లేకపోతే చంద్రబాబు శిష్యుడి మీద ప్రేమనో కానీ అక్కడ ఎక్కడా వార్త రాయలేదు. కానీ ఇక్కడ సార్ రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు కూడా జర్నలిస్టుగా ఉన్నారు, 20,000 యూనిట్ల కొరతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలైంది. తర్వాత 1600 మెగావాట్ల పవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క 58 నెలల్లో 1600 మెగావాట్లు పర్చేజ్ చేయడమా, లేకపోతే సౌర, లేకపోతే ఇక ఈ విద్యుత్ సంస్థల ద్వారా ఒప్పందాలతో జనరేట్ చేసిన పవర్ సర్ప్లస్గా ఉంది. ఈరోజు ఎండలు చూస్తున్నాం సార్. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒకటి గుర్తు చేస్తున్నాను, ప్రతి ఒక్క పౌరుడికి పర్చేజింగ్ పవర్ పెరిగింది. ప్రతి ఒక్కరి ఇంటిలో, పల్లెల్లో కూడా చూడండి, ఒక కూలరో ఒక రకమైనటువంటి వాళ్ళ ఏసీలు ఉన్నాయి, వాషింగ్ మిషన్లు ఉన్నాయి. అంటే ఈ యొక్క పవర్ అనేటువంటిది యూటిలైజేషన్ పెరిగింది, వినియోగం పెరిగింది పెరిగింది ప్లస్ ఎండలు. దీంతో ఏంటంటే కనుక పవర్ డిమాండ్ బాగా ఏర్పడింది. అయినా కూడా ఎక్కడా కూడా కొరత లేకుండా పరిశ్రమలకు అటు అందిస్తూ, ఏ విధంగా ఈ యొక్క మిగతా సెక్టార్స్ కూడా సబ్సిడీ ఇస్తూ ఈరోజు పవర్ ఇస్తూ ఉన్నారు. అది రాయదు కానీ దొంగ వార్తలు రాస్తారు. నీకు దమ్ముంటే తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అని రాయండి. పవర్ 58 నెలలు అక్కడ ఎంత పవర్ కొన్నారు, ఎక్కడ జనరేట్ అయింది, అక్కడ వినియోగం ఎంత, ఇక్కడ వినియోగం ఎంత, అక్కడ ఛార్జీలు ఎంత, ఇక్కడ ఛార్జీలు ఎంత, అక్కడ ఉద్యోగాలు ఎంత, ప్రతిదీ రాసే దమ్ముందా? ఇప్పుడు ఈనాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వచ్చే అబద్ధాలన్నీ మీద చర్చ పెట్టాలంటే ఒకరోజు సరిపోదు, ఒక గంట సరిపోదు. రైట్, రామచంద్రరావు విశాఖపట్నం నుంచి చెప్పండి. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి లాభం చేసేటట్టు అధికారులు డాక్యుమెంట్లు తగలబెడతారా? అసలు అది లాజిక్ ఉన్నటువంటి వార్తైనా? అట్లాంటి పిచ్చి వార్తలు రాయడం ద్వారా రామోజీ రాధాకృష్ణులు ఏపీ ప్రజలను ఎలా మోసం చేయగలుగుతారో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా సార్? చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్తారండి. చంద్రబాబు నాయుడు అన్ని మైనస్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు పేపర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదో ట్రాక్ ఎక్కిదాన్ని చూస్తారు. కాబట్టి అయిపోయింది ఈ రోజు బసవరాజు గారు గుడివాడ నుంచి చెప్పండి. వాళ్ళు ఈనాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాసిన దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? అసలు అర్థం పర్థం లేకుండా పోలీసు అధికారులు చెబుతున్నా కూడా వినకుండా కావాలని అట్లా ప్రొజెక్ట్ చేయడం ద్వారా అసలు ఏం లాభం వస్తుంది ప్రభుత్వానికి? హెరిటేజ్ డాక్యుమెంట్ తగలబెడితే నాకు అర్థం కాదు. ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేసేసిన తర్వాత. నమస్తే సార్, మీకు ప్యానల్ లో ఉన్న సభ్యులందరికి నమస్కారాలు సార్. సాక్షి ప్రేక్షకులకు అందరికి ఉగాది శుభాకాంక్షలు సార్. సార్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన టైంలో ఉన్నది వేస్ట్ పేపర్ ఏదన్నా ఉంటే తన సమక్షంలో ఇప్పుడు జిరాక్స్ తీసేటప్పుడు అన్ని సరిగ్గా రావు. అలాంటి పేపర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకవేళ తనకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక అధికారికి అప్పు చెప్పిన ఏదన్నా తను ఉన్న టైంలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా ఇలా తగలబెట్టే ప్రయత్నం ఆఫీస్ లో చేస్తారు సార్. అంతేగాని ఒరిజినల్స్ తగలబెట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన బుర్రదల్లుకోడు కదా. అదే పై పట్టపగలు కాల్చి పై సెక్రటేరియట్ లో నాకు తెలిసి ఇటువరకు రోజుల్లో, మరి ఇప్పుడు కొత్త సెక్రటరీలో ఏమో కానీ ఇతర సెక్రటరీలో ఇట్లా ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చేసినాయి కదా, ఈ పాడైపోయిన కాగితాలు అవుట్డేటెడ్ కాగితాలు తగలబెట్టడానికి ఒక సపరేట్ దాన్ని ఏమంటారు ఒక చిన్న గదిలాగా ఉండేదనమాట, దాంట్లో ఫర్నేస్ లాగా ఉంటుంది, దాంట్లో వేసి తగలబెట్టేవాళ్ళు ఆ రోజుల్లో ఈ చిత్ కాగితాలన్నింటినీ. సో ఇప్పుడు
ఆ పరిస్థితి లేదు. బట్ ఇక్కడ ఇంకా ఏపీలో అట్లా అన్ని ఏర్పాట్లు లేవు కాబట్టి వాళ్ళు బయట తగలు పెట్టారు. బయట తగలు పెడితే చెత్తు కాగితాలు కాదు, ఏదో ఆధారాలు అన్నారు. మరి ఆధారాలు తగలబెడితే చంద్రబాబుకి లోకేష్కి కదా లాభం. మరి దీంట్లో నాకు లాజిక్ అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా అన్నది నా ప్రశ్న. లాజిక్ ఏమని సార్, ఇప్పుడు ఎందుకంటే ఒక మనం ఫోటో తీసుకున్నాం దాన్ని ఎటైనా వాడుకోలేనే ఉద్దేశం గలవాళ్ళు. కరెక్ట్, బాగా చెప్పారు, ఈ పాయింట్ కరెక్ట్. మరొకరు రాజమోహన్ రెడ్డి గారు కర్నూలు నుంచి. రాజమోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ ఉగాది నామ సంవత్సరాలు శుభాకాంక్షలు సార్. ఆయన ఎవిడెన్స్ వాళ్ళు ఎందుకు గల్లు సార్? సార్ ఇంకా ఏమైనా ఉంటే సేకరించి ఆయన మీద ప్రూవ్ చేసి జైలు పంపి ఎన్నిక ఇది చేస్తారు, కానీ ఆయన మీద ప్రేమతో ఏమన్నా చేస్తారా సార్ మన వాళ్ళు? మరి ఎందుకు మరి ఈనాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అట్లా పిచ్చి వార్తలు రాస్తున్నారు, దానివల్ల ఏం ప్రయోజనం కలుగుద్ది? జగన్ సార్ లోపాలు ఏం రాయడానికి వాళ్ళ పేపర్లలో న్యూస్ లేదు, టీవీ ఛానళ్ళలో ఏ ఇది లేదు, ఏదో ఒకటి రాయాలా, ప్రజలను బ్లైమ్ చేయాలా, అది అంతే మోసం చేయాలి, ఇదే తాపత్రయం. దానివల్ల వాళ్ళకి పరువే పోతుంది కదా అనేది నా పాయింట్. అది తెలియట్లేదు సార్, సామాన్య మానవుని కూడా అది అర్థం అయ్యి వాళ్ళకి యాంటీ అవుతుంది సార్ సొసైటీ. అంతే కదా, కరెక్టే కదా మిత్రమారు. ఇప్పుడు ఆధారాలు డాక్యుమెంట్లు అన్ని తగలబెట్టేశారనుకో, ఎవరికి లాభం? చంద్రబాబుకి లోకేష్కే కదా, ఇంకెవరికి లాభం అవసరం లేదు కదా. వాళ్ళు ఆఫీసర్లు చెబుతున్నారు ఆ డాక్యుమెంట్లన్నీ మేము ఆల్రెడీ కోర్టులో ఇచ్చేసామని, అక్కడ కూడా ఉంటాయి కదా. అయినా కూడా వీళ్ళు ఇట్లాంటి రాయటం ద్వారా ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారన్నది నాకు అర్థం కావట్లేదు. ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏమి రామోజీరారును రాధాకృష్ణ? రైట్. ఇక మిత్రుడు శెట్టిపత్తులు రాజాబాబు గారు చెప్పండి. మీరు కూడా దీని మీద మాట్లాడిన తర్వాత మీకు సంబంధించిన ఒక వీడియో మీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పిందో అది వేద్దాం. ఫస్ట్ మీరే మీ దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా? ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసే వాటిల్లో అంటే జగన్ గారు ఈ అవినీతి జరిగినా కూడా చంద్రబాబు గారు లోకేష్లో అవినీతి జరిగిందని కదా అభియోగం, ఆయనకి వాళ్ళకి మేలు చేసేటట్టుగా ఆఫీసర్లు తగలబెడతారా, ఏమిటి దీంట్లో లాజిక్ నాకు అర్థం కావట్లా. ముందుగా అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా మీకు సాక్షి టీవీ ఛానల్ వీక్షకులకు అందరికి కూడా టీక్రోధినామా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సరే ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారు, ఇది నిజంగా వాళ్ళందరూ చెప్పినట్టుగానే ఏదైతే ఎవిడెన్స్ అనేది ఇప్పుడు ఏ కేసు అయినా తన కోర్టులో విచారణ జరిగిన తర్వాత శిక్షలు పడడానికి సంబంధించిన ఎవిడెన్స్ చాలా భద్రంగా దాచి వారిని శిక్షించేలాగా ప్రభుత్వ అధికారులు లేకపోతే పోలీసు యంత్రాంగం చేసే క్రమంలో వారికి సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నావో అవి బర్న్ చేశారంటే వాళ్ళకే మేలు అన్నది జగమెరిగిన సత్యం. దాని మీద మనం ఎక్కువసేపు డిబేట్ చేసుకున్నా ఇది నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఈ పేపర్స్ అన్నీ పబ్లిక్గా అంటించారు అంటే వాళ్ళకే మేలు కదా. ఇవాళ ఏంటంటే సార్, పత్రికలు పర్టికులర్గా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మేనిఫెస్టేషన్ చేస్తున్నాయి, ప్రజలని పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను, లేదా జగన్మోహన్ రెడ్డి యొక్క నిబద్ధతను, ఆయన నిబద్ధతను పక్కదారి పట్టించే విధంగా ప్రతి అంశాన్ని కూడా చాలా దారుణమైన మేనిఫెస్టేషన్. ప్రజలు ఎలా అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు భయంకరమైన క్రూరుడు, లేదా ఆయన ప్రభుత్వం చాలా భయంకరమైన ప్రభుత్వం అనే విధంగా మేనిఫెస్టేషన్ చేయడానికి ఇవాళ కొన్ని పత్రికలు, ఇవాళ కాదు గతంలో కూడా విషం కక్కుతానే ఉన్నాయి. విష సంస్కృతిని వెదజల్లి ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి చంద్రబాబు నాయుడు గారికి పొందేలా చేయాలని చెప్పేసి పత్రికలు చేస్తున్నటువంటి ప్రచారం విష ప్రచారం తప్పించి అంతకంటే ఏం లేదు, చాలా స్పష్టంగా తెలుస్తోంది. అందులో అందరూ చెప్పారు, అది పబ్లిక్గా ఆ కార్యాలయంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే పబ్లిక్గా అంటించడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా కూడా పనికిరాని మెటీరియల్గా భావించి దాన్ని ఏదో వీళ్ళ మొత్తం అంతా చేస్తారని చెప్పి చెప్పుకోవడం అంటే ఇది మసిపూచి మారేడుకాయ చేయడం. ఖచ్చితంగా వాళ్ళకే మేలు, గవర్నమెంట్కైనా లోకేష్కైనా వాళ్ళకే మేలు కాదు. నిజంగా ఎవిడెన్స్ అట్లా లేకపోతే సేఫ్గా బయటకు వస్తారు, కానీ దాన్ని అట్లా మేనిఫెస్టేషన్ చేసి వాళ్ళ ప్రజలను పక్కదారి పట్టించి ప్రభుత్వం ఏదో చేసేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తున్నారు అనే ఒక భ్రమల్లో ప్రజలు నెట్టడం ద్వారా అక్రమమైన మార్గంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయడం తప్పించి అంతకంట ఇంకో పిచ్చి వార్త ఏమి రాశారంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు మరి వాళ్ళకి అసలు ఏమి సెన్స్ లేకుండా రాస్తున్నారు. ఒక ఆఫీసర్ని వేరే రాష్ట్రంలో పరిశీలకులు చేస్తే జగన్కి షాక్ అంట. మరి ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి పరిశీలకులు వచ్చారు, వాళ్ళందరికీ అక్కడ ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చినట్ట. అక్కడ ముఖ్యమంత్రులకు షాక్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వ అధికారులని ఇతర రాష్ట్రాలు వాళ్ళ యొక్క సమర్థతను బట్టి వేరే ప్రాంతానికి పంపిస్తారు, సహజ ప్రక్రియ అది. ప్రక్రియ అదే, ప్రతి అంశాన్ని కూడా ప్రతి అంశాన్ని ఒక పరిపాలనా ప్రక్రియలో భాగంగా ప్రతి జరిగే ప్రతి అంశాన్ని కూడా
జగన్మోహన్ రెడ్డికి ఆయనకి అపాదించి ఏదో జరిగిపోతుంది అన్న ఒక వాతావరణం సృష్టించాలి. వాళ్ళిద్దరికి అర్థం కాని విషయం ఏంటంటే రామోజీ గారికి రాజరెడ్డి వాళ్ళిద్దరూ నగ్నంగా తిరుగుతున్నారని ప్రజలంతా అసహించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం చేస్తాం, ఇటు పిచ్చి వార్తలు రాసి ఆత్మానందం చెందుతున్నారు, ఆత్మ వంచన చేసుకుంటున్నారు. ఒకసారి రాజాబాబు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో చూద్దాం. రాజబాబు గారు రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే ఆయన ఒక దళిత కులానికి నాయకుడు కాదు, మొత్తం అమలాపురం ప్రజలందరికీ నాయకుడైన అన్ని కులాలకి నాయకుడు, ఒక్క కులానికి నాయకుడు కాదు ఎవరైనా సరే. సో రాజబాబు గారు నేను నిలబడగలరా, ఉంటుందా, కొన్ని సమస్యలు తట్టుకోగలరా అంటే నేనున్నాను కదా ఆయన పక్కన. అది రాజబాబు గారు ఏంటి మీ పక్కన ఉన్నట్టా లేనట్ట ఆయన ఏమిటి అసలు ఆ పార్టీ ఉంటుందా, మీ పోతిని మహేష్ కానీ మీరు కానీ పితాని బాలకృష్ణ గారు కానీ మీరంతా ఎట్లా ఎందుకు వెక్స్ అయిపోయారు, అసలు జనసేన గురించి మీకేమనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ గారు మేము గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం, ఒకసారి మాటకి ఇంకోసారి మాటకి అసలు సంబంధం ఉండదు. ఏమిటి అసలు మీ గురించి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు జనసేన భవిష్యత్తు ఏమిటి? జనసేన భవిష్యత్తు అనేది అది ముగిసిన అధ్యాయం సార్, ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో పనిచేస్తారు, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాంచీరామ్ వారి బాటలో నడుస్తాను నేను, ఆశయాల కోసం పనిచేస్తానని చెప్పి మా అందరికీ చెప్పడం, మమ్మల్ని నమ్మించడం, మేము అవి నమ్మి ఆయనతో పాటు ప్రయాణం చేయడం సుదీర్ఘంగా. ఇవాళ రాజకీయాలంటే చాలా ఆర్థిక వనరులు సమకూర్చుకుని, అంటే ఒక వ్యాపారంలో రాజకీయం కూడా ఒక వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మాలాంటి మధ్యతరగతి కుటుంబాల నుంచి రాజకీయంగా మనం ఎదగాలి, మనం కూడా ప్రజాసేవలో పాల్గొనాలి, దానికి ఒక నిబద్ధత గల నాయకత్వంలో మనం నడిస్తే మన కళ నెరవేరుతుందని చెప్పి మేము 2009 ప్రజారాజ్యం పార్టీలో అప్పటి నుంచి పనిచేస్తాం. 2009 ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో మెచ్ చేసినప్పుడు కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ మళ్ళా పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ముందుకు వచ్చారు, మళ్ళా జనసేన పార్టీ అని చెప్పేసి మళ్ళా ఆయనతో నడ్డం మొదలెట్టాం. ఇవాళ ఈ మీడియాతో మాట్లాడుతున్నా కానీ మాటలు రావట్లేదండి, ఎందుకంటే మా కుటుంబాలు ఎంత సంక్షోభంలో ఇవాళ రోడ్డున పడ్డాయంటే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నందుకు. కనీసం ఆయన ఎందుకు జరిగింది, నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను, నేను ఎన్నెన్నో ఎందుకు తీసుకున్నానని చెప్పి పిలిచి చెప్పే కనీస బాధ్యత కూడా ఆయన తీసుకోకుండా వస్తారో పోతారు, నా ఇమేజ్ మీద ఆధారపడినటువంటి ఇష్టం ఉన్నవాడు పోతాడు, నేను ఏ నిర్ణయం తీసుకున్నా నేను అలాగే తీసుకుంటాను, ఉంటే ఉండండి నచ్చితే ఉండండి వెళ్ళిపోయే ధోరణి ఇవాళ చాలా బాధాకరం. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నాడు రోడ్డు మీద పడ్డాయి. అంటే రాజకీయాల్లో అధికారంలోకి వచ్చేసేయాలి లేకపోతే పదవులు పొందేయాలనే రాజకీయంలోకి రావు, కానీ రాజకీయం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చి ముందుకు వెళ్ళాలి. ఒక రాజకీయ పార్టీలో ఉన్నామంటే రేపు ప్రొద్దుట ఖచ్చితంగా మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ ఫలాలు వస్తాయి, అందులో మనం కూడా ఉంటాం, పార్టీ అధికారంలోకి వస్తుంది, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఏదైతే కష్టపడ్డామో ఆ కష్టానికి ఫలితంగా మనం ధైర్యంగా ఉండగలుగుతాం అని చెప్పేసి మనం రాజకీయ పార్టీలో పనిచేస్తాం. కానీ ఇవాళ అసలు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా ఇవాళ చెప్పింది రేపు చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెబుతారో రేపు ఆయన ఇంకొక మాట చెప్తారు, దానికి ఆయన ఇంకొక సిద్ధాంతం వల్లిస్తారు. మీరు ఇప్పుడు నాకు వీడియో చూపించారు, నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఒక విధంగా ఏంటంటే ఇవాళ మేము ఉన్న పరిస్థితుల్లో అసలు మా జీవితాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు, అంత భయంకరమైన పరిస్థితులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని. అయితే అయితే ఒక మాట చెప్పండి రాజబాబు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంతగా సరెండర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి కనీసం 40 సీట్లు అన్నా తీసుకోవాలి అన్న అందరినీ తిట్టిపోసాడు ఆయన, మనకేం బలం ఉందని? అసలు బలం పెంచకుండా చేసుకుంది ఆయనే కదా. నేను అప్పుడప్పుడు అంటుంటాను జనసేనకి వెనుపోటు పొడిసిందే పవన్ కళ్యాణ్ గారు అని అంటుంటాను, కొందరు కోపం రావచ్చు కానీ అది వాస్తవమా కాదా? 25 సీట్లు చేసి వారాహియాత్ర 25 కూడా కాదు 21 ఇప్పుడు
ఈ మాత్రం దానికి వారాహియాత్ర ఇవన్నీ ఎందుకని కొందరు సామాన్యులు ఓపెన్గా సోషల్ మీడియాలో ఎద్దేవా చేసిన ఘట్టాలు మనం చూసాం. అసలు ఎందుకు అంత లొంగిపోయాడు? మరి ఒక నాయకుడు అన్నవాడు తను 10 మందిని గెలిపించాలి, కానీ ఇప్పుడు వెళ్ళి వర్మగారిని బతిలో ఆడుకోవటం, వర్మగారి దగ్గర మీరే నన్ను గెలిపించాలని చేతులు పట్టుకోవటం, ఏమి మీకేమనిపిస్తుంది? అంతేకాకుండా ఇంకోటి 10 ఏళ్ల పొత్తంటే వర్మగారు మాత్రం ఎట్లా ఒప్పుకుంటాడు? వర్మగారికి ఇక వచ్చే 10 ఏళ్ళు భవిష్యత్తు లేనట్లే కదా, ఇప్పుడు మీకెవరికి భవిష్యత్తు లేనట్లే కదా. ఎందుకు ఇది తెలివి తక్కువతనమా, లేక చంద్రబాబు గారికి అంతగా సరెండర్ అవ్వాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది? మేము యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయ నాయకత్వం అందించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక నిర్దేశం చేస్తారని ఆశించి మేము ఆయనతో నడిచాం. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి నుంచి వచ్చి పిఠాపురం స్థాయిలో నన్ను గెలిపించండి, పిఠాపురం నేను ప్రణాళిక రచిస్తాను, పిఠాపురం నేను అభివృద్ధి చేస్తానే స్థాయికి ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తయారవ్వకుండా ఆయన చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తెలుసో మరి తెలియకుండా పావులయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నియమించిన మూడో వ్యక్తి అన్నది మాకు ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే జనసేనలో మొదట 24 టికెట్స్ తీసుకోవడానికి ఆయన ఒక రీజన్ చెప్పారు. దానికి ఏం చెప్పారు ఆయన? గాయత్రి మంత్రం యొక్క దాని యొక్క ప్రత్యేకత, దాని యొక్క శక్తి చెప్పి 24 అని చెప్పి దాని గురించి 24 సీట్లు తీసుకున్నారన్నారు. అలాగే మన ధర్మచక్రంలో 24 రేఖల గురించి చెప్పారు. మరి అంత బలమైనటువంటి ఒక విధంగా గాయత్రి మంత్రం గురించి లేకపోతే మన అశోక్ చక్రం గురించి, 24 చక్రాల గురించి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంత భయం, ఒక విధంగా దేశానికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ధర్మచక్రానికి సంబంధించినటువంటి 24 అంశం చెప్పి, రెండవది గాయత్రి మంత్రం అనే ఒక మంచి మంత్రం గురించి, శక్తివంతమైన మంత్రం గురించి చెప్పినప్పుడు మళ్ళీ ఒక్కసారిగా 21 సీట్లకి ఎందుకు వెళ్ళిపోయారు అన్నది దానికి మళ్ళీ ఆయన ఒక రీజన్ చెప్తారు. అంటే మనం తర్వాత మా లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆయనకు ఒక రీజన్ ఏదో వస్తే చెప్తారే వెళ్ళిపోవడం ఒక ఎత్తు. అయితే అందులో అందరికీ బహిరంగ రహస్యమే, ఎంతమంది జనసేన పార్టీ కోసం కష్టపడి ఆ స్థాయిలో మేము కూడా పోటీ చేయాలని ముందుకొచ్చిన వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు, అందులో కూడా మళ్ళీ తెలుగుదేశం వారే. అసలు ఇది తెలుగుదేశం ఎందుకు, అంటే తెలుగుదేశం జనసేన పార్టీని నడిపిస్తుందా, లేదా లింగవనేని రమేష్ గారే జనసేన పార్టీకి అధ్యక్షులుగా ఉండి పార్టీని నడిపిస్తున్నారు? ఎందుకంటే మా టిక్కెట్లన్నీ కూడా లింగవనేని రమేష్ గారు ఇచ్చారు, చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు. జనసేన పార్టీలో టికెట్ కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రాపకం లేకపోతే లింగవనేని రమేష్ గారి ప్రాపకం సంపాదించుకుంటేనే టికెట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కేవలం నిమిత్తం మాత్రం. మరి అలా ఎందుకు అయిపోయారు అన్నది ఇప్పటికీ మాకు అందరికి కన్ఫ్యూజ్. అంటే మేము నిజానికి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు సార్. ఎందుకంటే ఉదాహరణకు అమలాపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు సర్వే చేయనివ్వండి, ఎవరు సర్వే చేయనివ్వండి, ప్రైవేట్ సర్వేలు చేయనివ్వండి, అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 30,000 పైన మెజారిటీ నెగ్గుతుంది, తెలుగుదేశంకి ప్రజాదరణ లేదని స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లేదా మూడో వ్యక్తిగా పార్టీని నడిపిస్తున్నటువంటి రమేష్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా తెలుసు చాలా స్పష్టంగా జనసేన అనేది అమలాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తుంది. అసలు అంత గెలుస్తున్నటువంటి సీటు అంత కాన్ఫిడెంట్గా మీరు ఎన్నో సర్వేలు చేయించుకుని ఎన్నో రిపోర్ట్స్ తప్పించుకుని ఆ సీట్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది ఇవాళకి అసలు అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు టీడీపీకి ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు జనరల్గా ఆబ్వియస్లీ ఏంటంటే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు చాలా మనోవేదంతో ఉన్నారు. వాళ్ళ ఆశల మీద ఎందుకంటే సార్, 2009 అమలాపురం నియోజకవర్గంలో గెలవాలని చాలా మంది పాపం ప్రయత్నం చేస్తారు, ప్రజారాజ్యం పార్టీ అవ్వలేదు. మళ్ళీ 2019 నేను పోటీ చేసినప్పుడు 45,200 ఓట్లు వచ్చాయి. ఆ రోజు నుంచి కూడా మొత్తం అందరినీ సమీకరించి నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం, కొత్త వేదిక కోసం మేము ప్రయత్నం చేస్తున్నామంటే ప్రజల మద్దతు కూడగట్టుకున్నాం. జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ జెండా ఎగరాలని చెప్పేసి ఎంతో వస్తే వాళ్ళందరి ఆశల మీద నీళ్లు చల్లి ఈవేళ జెండా పీకేయడం జరిగింది. ఆ జెండా పీకేయడం అంటే అమలాపురం అనేది ఒక ప్రభావిత నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా దానివైపు కాపు సామాజిక వర్గం కానీ మిగతా రాజకీయ విశ్లేషకులు కానీ అమలాపురం ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఆ ప్రత్యేకత ఉన్నటువంటి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవడం ద్వారా ఆ పార్టీ రాష్ట్రంలోనే మరింత పునాది వేసుకునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని చేతులారా ఆయన ఎందుకు వదులుకున్నాడు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుట్రని కూడా కాదు, చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ఎదగకూడదు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాలి.
అంతకు మించి ఆయన ఒక పార్టీ నాయకుడిగా ఎదిగితే రేపు వద్ద చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే తప్పు. చంద్రబాబుది ఎందుకు అవుద్ది మీ నాయకుడుగా ఉన్న ఇప్పుడు అఫ్కోర్స్ మీరు ఇప్పుడు వదిలేసి వచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ తప్పు అవుద్ది, కానీ చంద్రబాబు ఎందుకు తప్పు అవుద్ది? చంద్రబాబు తెలివైనడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఆయన మొత్తం ఆయన పరువు తీసేసుకుంటుంటే పవన్ కళ్యాణ్ తప్పు అవుద్ది, కానీ చంద్రబాబుది ఎట్లా తప్పు పడతారు? ఆయన ఆయన కుట్ర స్వభావం ఉందని మీ ముందే మీరు గతంలోనే చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారే. రైట్, ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను అనేది కూడా అదే సార్. ఇప్పుడు ఏంటంటే అందపాతాలకు తొక్కేస్తాను తెలుగుదేశాన్ని లోకేష్ అవినీతి అని చెప్పేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళా అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి భుజాల మీద జెండాను పక్కన పెట్టి తెలుగుదేశం జెండా తీసుకుని చంద్రబాబు నాయుడు తీసుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారిని సమర్థించట్లేదు. పార్టీని నడిపించేటప్పుడు మన పార్టీలో ఉన్నట్టు మనకు ఇప్పుడు ఈవేళ ఆయన రాష్ట్రం కోసం అంటున్నారు. మేమంతా కూడా జనసేనలో ఒక కుటుంబం. కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. నీ కుటుంబాన్నే నువ్వు పట్టించుకోకుండా నీ కుటుంబంలో సభ్యులు ఎంతమంది కష్టపడతారు? చివరికి చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. నాకు అర్థం కాలేదు, పోతిన మహేష్ గారు నేను ఒక డైలాగ్ వేశారు సార్ నాటకం అవన్నీ అన్నా కూడా, పిఠాపురంలో ఇల్లు తీసుకున్నావు కదా, నీ ఆయన భార్య గారిని కూడా తీసుకొచ్చి తీసుకురా గృహప్రవేశానికి, ఇవన్నీ నెల రోజులు అక్కడ ఉంచుండి అన్నారు. ఏమిటి దాంట్లో నాకు అర్థం కాల మతలబ్ ఏమిటి? సహజంగా ఇప్పుడు ఇవాళ కొత్త సంవత్సరం సార్, ఉగాది నామ సంవత్సరం. అంటే ఆవిడ రావడానికి ఇష్టపడటం లేదా? లేకపోతే ఆవిడ రావడానికి ఇష్టపడటం లేదనే ఉద్దేశంతో అన్నారా, లేకపోతే ఏమిటి? అసలు నాకు అర్థం కావట్లేదు. అది నాకు తెలియదు సార్. ఎందుకంటే నేను అనుకోవడం అయితే పోతిన మహేష్ అండం అయితే దంపతులు ఇద్దరు గృహప్రవేశం చేస్తే బాగుంటుంది అని అనుకోవచ్చేమో అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు అంటాడు ఆయన పార్టీ జెండాలను తగలబెట్టేసిన తర్వాత? నాకేదో డౌట్ ఉంది, మీకు మరి తెలిసో అదే తెలియక ఇంకా మీకు ఏదో పీకుతున్నట్టుంది. వాస్తవం చెప్పడానికి మీరు వెనక ముందు ఆడుతున్నట్టున్నారు సార్, అది మీ ఇష్టం అనుకోండి. జయచంద్రారెడ్డి గారు నెల్లూరు నుంచి. జయచంద్రారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి సంక్షిప్తంగా. మీకు మీకులు ప్యానల్ ఉండేవాళ్ళందరికీ నా నమస్కారాలు సార్. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్. పోతే శస్త్రగ్రహ కూటమి చేరున్నారు సార్ మన ఆంధ్ర రాష్ట్రానికి. శస్త్రగ్రహ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, రామోజీరావు, పోతే టీవీ ఫైవ్, పోతే ఏబిఎన్, వీళ్ళు శస్త్రగ్రహ కూటమి సార్ వీళ్ళు. ఇది ఎప్పుడు పోతుంది అంటే జూన్ 4వ తేదీ పోతాం సార్. రైట్, ఓకే. ఇవన్నీ చెప్పొచ్చు కానీ చర్చలో పాల్గొనండి. ఇప్పుడు మేము ఇంతకుముందు వాళ్ళు ఈనాడు వాళ్ళు రాసిన పిచ్చి రాతల గురించి మాట్లాడాము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. తొందరగా సార్, ఇప్పుడు చిన్న చిన్నదని చిన్న జరిగినా కూడా సరే గోరంత కొండంతలుగా చూపించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బీపీలు షుగర్లు తెప్పిస్తున్నారు సార్. నిజంగా నాకు బీపీ షుగర్ రెండు వచ్చాయి. చదవ మాకండి, ఏదో నాకంటే తప్ప చదువుతున్నాను. మీకెందుకు అవసరం? నేనైతే టీవీలు చూడటం, ఆ టీవీలు చూడటం కూడా మానేశాను. టీవీ ఫ్రాంక్ పొద్దున్నే డిబేట్ కోసం చూస్తున్నాను తప్పితే, డిబేట్ కోసం పేపర్ చదువుతూ చూడాల్సి వస్తుంది, అది కూడా ఫస్ట్ పేజ్ చూసి నడుపుతున్నాను. అంత చేదరగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అది చూసిన తప్ప నాకు బీపీలు పెరుగుతున్నాయి. అయితే తెచ్చుకోవద్దు, వాళ్ళ కోసం మీరు ఆరోగ్యం చెడగొట్టుకోమాకండి. రైట్, రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్, ఉగాది శుభాకాంక్షలండి అందరికి. రెండు విషయాలండి ఇక్కడ. పోతిన మహేష్ గారికి ఏమో చాలా లేట్ గా అర్థమైంది, నటుడు వచ్చి రాజకీయాల్లో కూడా నటిస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి లేట్ గా అర్థమైనట్టుంది పోతిన మహేష్ గారికి. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు జగన్ గారికి 175 టార్గెట్ ని వీళ్ళే కంప్లీట్ చేసేలాగా ఉన్నారండి. బికాస్ ఒక విషయం ఏంటంటే, ఈ వాలంటీర్ విషయంలో చాలా తప్పదడి వేసాము, దాని నుంచి బయటపడడానికి ఇది దీని వల్ల ఉపయోగం లేదు అని తెలిసినా కూడా ఈ కేసు ఈ పేపర్ తగబెట్టడాన్ని వాళ్ళకే నష్టం అని తెలిసినా కూడా పబ్లిక్ మైండ్ లోపల ఇమీడియట్ గా వెళ్ళిపోయే అంశం ఏదుందా అని వెతుక్కుంటే అధికారులు ఈ అంశం వాళ్ళకి ఇచ్చినట్టు అయిందండి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మామూలుగా కామన్ పర్సన్ కి ఏమొస్తుందండి? మీరు అన్నట్టుగానే కామన్ పర్సన్ కాదు, చంద్రబాబుకి టాపిక్ వస్తుంది. చంద్రబాబుకి లోకేష్ కే కదా ప్రయోజనం జరిగేది, కాగితాలు తగలబెడితే ఆఫీసర్లు పెడతారు. పైగా అట్లా రాయాలి, యాక్చువల్ గా రాస్తే ఆ కేసులు అవినీతి కేసులు ఇట్లా తగల పెడతారా, చంద్రబాబు లోకేష్ మీద ఆధారాలు లేకుండా చేస్తారా అని రాయాలి ఒకవేళ అది నిజమైతే.
అట్లా కాకుండా ఏదో జరిగిపోయిందంటే రాస్తున్నారు. సరే ఓకే రైట్. మన శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి, జనసేన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మిత్రులు కొన్ని చెప్పడానికి కాస్త ఇబ్బంది పడుతుంటున్నారు, ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్ పోలేదనుకుంటా. లేదు, ఆయన పాపం రాజాబాబు గారిని కొంచెము సౌమ్యుడు కాబట్టి కొంచెం వాళ్ళ నాయకుడు కదా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుంది. వాస్తవంగా సార్ జనసేన అనేటువంటి పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం, అది అందరికీ తెలుసు. నాయకులందరూ రాజాబాబు అయితేనేమి, పోతుల మహేష్ అయితేనేమి, కిరణ్ రాయల్ అని ఇంకొకడు లేదు చదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే సార్, తనను నమ్ముకున్నటువంటి నాయకులందరినీ కూడాను గొంతు కోశాడు సార్, గొంతు కోశాడు. పోతుల మహేష్ గొంతు కోశాడు, రాజాబాబు గొంతు కోశాడు, తర్వాత కిరణ్ రాయల్ అని తిరుపతిలో ఉన్నారు. రోజా మీద బండ బూతులు రామోజీరావు ఈ చంద్రబాబు పెట్టిన ప్రెస్ మీట్లు పెట్టి చేస్తే అలాంటి వాళ్ళు గొంతు కోసేసి ఎవరిని మా పార్టీ నుంచి వెళ్ళిన శ్రీనివాస్ అనేటువంటి అప్పుడప్పుడు ఇచ్చారు. సో ఇదంతా ఏంటంటే కనుక పోతుల మహేష్ నిన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, అయ్యా కాపులు నమ్మకండి మీ గొంతులు కోస్తారని. అలాంటిది ఒక బీసీ నాయకుడు పోతిన మహేష్ పార్టీ పెట్టేటప్పటి నుంచి నమ్ముకొని 2019 గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఒక కమ్మ సామాజిక వర్గము చంద్రబాబు సన్నిహితుడి కోసము అతని గొంతు కోయడము పవన్ కళ్యాణ్కి జరిగింది. అదేవిధంగా అవనిగడ్డలో ఎంతో కష్టపడి ఉంటే దాన్ని బుద్ధప్రసాద్ తెలుగుదేశం నుంచి కండువా టికెట్ ఇవ్వడం సార్, ఎక్కడన్నా ఇంత ఘోరాలు ఎడన్నా చూసింటామా రాజకీయాల్లో? ఇంకోటి తన భార్యని పోతిన మహేష్ చెప్పినట్టు నిజంగా ఇల్లు పెడితే సంసారం పెట్టాలి అంటే ఎవరు, తన మూడవ గారి భార్య, ఆ రష్యన్ యువతి ఉంది కదా ఆమె నిజోవా లెజినోవా అనుకుంటా, ఆమెతో నువ్వు అక్కడ గృహప్రవేశం చేసి అక్కడ 4 రోజులు పెట్టగలవా? ఎస్, మేము కూడా ఇదే చెప్తున్నాము 1.5 ఇయర్ బ్యాకే, అయ్యా మూడవ భార్య కూడా నీకు మంగళం మాడిందట కదా అనేటువంటిది సోషల్ మీడియాలో వస్తే ఒక పాత ఫోటో తీసుకొని అర్రే ఇప్పుడే కలిసింది కదా అని ఈనాడు పేపర్లో కవరింగ్ చేశారు. ఎస్, ఈరోజు నిన్ను నమ్ముకున్నటువంటి నీ భార్యలే 1 అవుట్, 2 అవుట్, 3 ఆమె కూడా అవుట్ అయ్యారు. ఈరోజు నిన్ను నమ్మి నీ భార్యలే లేదు కదా, నీ యొక్క నాయకులే రాజాబాబు లాంటి పోతుల మహేష్, కిరణ్ రాయలు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా, నువ్వేం న్యాయం చేస్తావయ్యా? రైట్ రైట్, నువ్వేం న్యాయం చేస్తావు న్యాయం ప్రజలకి? కాపుల గొంతు కోసినట్టే ఈరోజు బీసీ నాయకుడు పోతుల మహేష్ ని నిట్ట నిలువున గొంతు కోసారు సార్. సుబ్రాజ్ గారు గుర్తుంచుకోవాలి, యువకుడు నడిచాడు నిన్ను నమ్ముకొని. రైట్, సుబ్రాజ్ గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి దయచేసి, ఏమనుకోకుండా వాళ్ళకి కొంచెం టైం కలిసి కలవలేదు కొంచెం. సుబ్రాజ్ గారు, ఇప్పుడు జనసేనకు సంబంధించిన విషయంలో అయితే మనం అందరూ ఒకవైపు ఆలోచిస్తున్నాము, కానీ పవన్ కళ్యాణ్ చాలా 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 ముందు నుంచే చాలా ఒక విధమైన ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాడు ఆయన. మన జగన్ చూసి జగన్ ఇప్పట్లో దించలేమన్న సంగతికి అందరికంటే పవన్ కళ్యాణ్ బాధించండి. పవన్ కళ్యాణ్ వీక్ వికెట్లతో ఫ్రెండ్షిప్ చేస్తా ఉంటాడు, ఎందుకంటే తన బలమైన ప్రత్యర్థిని తను వెలవలేనప్పుడు, నిలువరించలేనప్పుడు, తన బలహీనతలు తనకు పూర్తిగా అర్థమైనప్పుడు, తెలిసినప్పుడు అతను వీక్ వికెట్ ఎవరంటే చంద్రబాబు. చంద్రబాబుని ఒక చిన్న చిటికెన వేలు గోరితో కొట్టేయగలం. సో చివరిలో ఎప్పుడైనా చంద్రబాబు ఊరికి అలా తీసేయచ్చు. ఇదేమో వేలు పోయిన మర్రి చెట్టు, దీన్ని తొలగించాలంటే గట్టి. లేదు లేదు, మీ వాదన మీ విశ్లేషణ పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ని పక్కన కూర్చోబెట్టేసి తనకు పోటీ లేకుండా చేసుకున్నాడు అన్నది ఒక వాస్తవం. సరే, అయినప్పుడు కూడా మీ అభిప్రాయానికి విలువిస్తూ సుబ్రాజ్ గారు, శివశంకర్ గారు, శెట్టిబత్తుల రాజాబాబు గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.